హాయ్ హలో, ఈరోజు వీడియో వచ్చేసి సార్డిన్స్ ఫిష్ కర్రీ. ఈ ఫిష్ని తీసుకురావడానికైతే మేము కొత్తపేటలోని మోర్కైతే వెళ్ళడం జరిగింది. ఈ సార్డిన్స్ అనేది వివిధ రకాల చిన్న జిడ్డు గల మేత చేపల పేరు అండి. ఈ సార్డిన్స్లో అయితే విటమిన్స్ అలాగే ఖనిజాలు అయితే చాలా పుష్కలంగా ఉంటాయి. సార్డిన్స్లో భాస్వరం, కాల్షియం, పొటాషియం, ఇనుము ఇలాంటి ఖనిజాలు అయితే చాలా పుష్కలంగా ఉంటాయి. అలాగే ఒమేగా 3 కూడా ఉంటుంది. ఇది హృదయ సంబంధిత వ్యాధులు, అల్జీమర్స్ అనే వ్యాధి, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అయితే ఈ సార్డిన్స్ అయితే తగ్గిస్తాయండి. నేనైతే రీసెంట్గా బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోవడం జరిగింది. ఇందులో ట్రైగ్లిజరైడ్స్ అయితే నాకు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డాక్టర్ అయితే ఈ ఫిష్ని అయితే రిఫర్ చేయడం జరిగింది. ఈ సార్డిన్స్ అనేది అయితే మనకి ట్రైగ్లిజరైడ్స్ని అయితే తగ్గించి గుండె సంబంధించిన వ్యాధులు రాకుండా అయితే చేస్తుందంట. ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవాలంటే మాంసాహారులకైతే చేపలు తినడం మంచిది. ఫిష్ అయితే తెచ్చుకున్న తర్వాత మనం వీటిని ఒక బౌల్లో తీసుకొని ఇందులో కొంచెం దొడ్డుప్పును అయితే వేసుకోవాలి. కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని అయితే మంచిగా అయితే కలిపి పెట్టుకోవాలి. ఈ ఫిష్ అయితే మనకు కొంచెం స్మెల్ అయితే రావడం జరుగుతుందండి. దానికోసం మనం అయితే దీన్ని మంచిగా అయితే వాష్ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. సో ఇదే టైంలో అయితే మనం ఒక నిమ్మకాయ సైజు ఉన్న చింతపండును అయితే తీసుకొని అయితే నానబెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని మంటను అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కడాయిలో అయితే ఆయిల్ వేడైన తర్వాత ఒక చిటికెడు మెంతులు, పోపు గింజలు, జీలకర్ర ఆవాలు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ ముందుగా కట్ చేసుకున్నాం. ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం అలాగే ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడలు, దొడ్డుగా ఉండే కాడల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాం. అలాగే ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం సరిపడా అంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా కొంచెం ఆయిల్లో అయితే మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి మాడకుండా ఉండడానికైతే కొద్దిగా మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా మంచిగా కలిపిన తర్వాత మంటని ఒక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే వేడి చేసుకోవాలి. ఇలా టమాటా అయితే మంచిగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే చింతపండు పులుసుతో పాటు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం మూత పెట్టుకోవాలి. మంచిగా మరిగే వరకు అయితే వేట్ చేయాలి. ఇలా పులుసు మరిగే టైంలో అయితే మనం ఈ ఫిషెస్కి అయితే ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి.
అలా మనకు మంచిగా మరుగుతున్న ఈ సూప్లో అయితే ఒక 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోవాలి. సరిపడా అంత ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాం. ధనియాల పొడి, అలాగే కుడుక పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం కొంచెం మెంతి పొడి, కొంచెం గరం మసాలా పౌడర్, ఇలా మంచిగా మరుగుతున్న టైంలో అయితే ఇందులో మనం ముందుగా ఇలా ఘాట్లు పెట్టుకున్న ఈ చేపలను అయితే యాడ్ చేసేసుకోవాలి. విరిగిపోకుండా చిన్నగా అయితే ఇలా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని ఒక మనం 5 to 10 మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి. మనకి ఇలా ఫిష్ అయితే విరగకుండా మెల్లగా అయితే కలుపుకోవాలండి. మనం ఇలా 5-10 మినిట్స్ ఉంచుకుంటే అయితే మనకు ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా దీనిపైనుండి మనం కొంచెం కొత్తిమీరని మీదికి వెళ్ళి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. మనం వేడి వేడిగా సర్వ్ చేసుకునే బదులు మనం చల్లారిన తర్వాత లేదా నైట్ వండుకొని మార్నింగ్ అంటే ఒక 12 అవర్స్ గ్యాప్ తర్వాత తింటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ సార్డీన్స్ ఫిష్కి అయితే ఇక్కడ మోర్లో అయితే 170 రూపీస్ ఉంది కేజీ. నాకు తెలిసి బయట మార్కెట్లో ఇంకా తక్కువగానే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ తగ్గించుకోవడానికి అయితే ఈ సార్డీన్స్ ఫిష్ అయితే తినడం అయితే హెల్త్కి అయితే చాలా మంచిది.